బడి మరు అమ్మ ఒడి పిల్లలు బడిని పెనవేసిన అనుబంధాలు తల్లిదండ్రుల ఆశలను బడి మోస్తుంది. గురువులు వారికి బోలెడన్ని గురుతర బాధ్యతలు. తల్లిదండ్రుల కలలు నిజం కావాలంటే బడి ఎదగాలి. సమాజ అభివృద్ధికి చదువు ఎంతో అవసరం. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను, ఇంగ్లీషు బోధనను ఈ సంవత్సరం నుండి ప్రారంభించింది. She was ready to eat them. First came, he asked the crow to sing the poet sang. The fisher bed friend of the first to kick the poet sang. My brother go to school, why not me? My brother read and write, why not me? My brother sing a dance, why not me? I can dance to sing a dance, la la la. I can dance to sing a dance, la la la. My brother could to school, why not me? మీరు చూస్తుంది ఏ పేరు పొందినో ప్రైవేటు పాఠశాల కాదు, మనబడే, మన మధ్యనున్న బడే. ఇక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన అత్యున్నత స్థాయిలో జరగనుంది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు 1వ తరగతి నుండి ఆంగ్ల విద్యను బోధించనున్నారు. ఆటవాడేటి పిల్లలు ఊటాసిలి మెల్ల, ఆటలాడేటి పిల్లలు మోటా గిరుకల్లో. వాగులోని శపాలులే ఈదుతున్నారు, ఒడ్డున రెల్లు గడ్డి ఇలాగా ఎత్తు ఒక్కెర గట్టు నుంచి వంపుల దుంకిండ్రో, మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుండ్రో. సిట్టి చేతులతోని పిట్ట గులు గడుతుండ్రో, పిగిలి పిట్టల చూసి కూటికి రమ్మని పిలిచిండ్రో. మరలమంతా వెంట పిల్లలు బారులు గట్టిండ్రో, ఒండు బురుదం అంతా పిల్లల ఒంటి కంటిండో. దున్న పోదు నెక్కి పున సిర్రున సరిసిండ్రో, దుబ్బాలల్లా ఉరుకుతుంటే కీకలు వెడుతుండ్రో. పాడి పశుల తోడు గుండి ఆడుకుంటుండ్రో, చెట్ల నీడల కింద చేరి సీదా తీరిండ్రో.
పట్టిని విసికి ఎత్తు కట్టలు కట్టిండ్రో. ఇనుప గొట్టం కెళ్ళి నీళ్ళు దుంకి పోతుంటే Bye.
పాఠశాలలో చేరిన విద్యార్థికి ఉచితంగా యూనిఫారాలు పాఠ్యపుస్తకాలు అందజేయబడుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషక విలువలు గల భోజనం ప్రతిరోజు అందజేయబడుతుంది. ఇందులో వారానికి 2 సార్లు కోడిగుడ్డు అందజేయబడుతుంది. రాఘవ రాజ
విద్యార్థి వికాసానికి బడిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచడానికి రీడ్ కార్యక్రమం ద్వారా బాల సాహిత్యాన్ని పాఠశాలలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పాఠశాల గ్రంథాలయం ద్వారా విద్యార్థులు వారు కోరుకున్న కథల పుస్తకాన్ని వారు తీసుకుని చదువుకుంటారు. ఉపాధ్యాయులు వారికి సహాయకులుగా ఉంటారు. Yeah.
అభ్యసనాభివృద్ధి కార్యక్రమాల ద్వారా విద్యార్థి భాషా వికాసానికి సర్వశిక్ష అభియాన్ రాజీవ్ విద్యా మిషన్ ద్వారా బోధనా సామాగ్రి అందజేయబడింది. విద్యార్థి స్వయం అభ్యసనం ద్వారా అనేక భాషా క్రీడలను తనకు తానుగానే నేర్చుకుంటాడు. ఉపాధ్యాయులు సహకారిగా ఉంటారు.